సిటిజన్ మూవీ రిలీజ్ అయింది నిన్న, మంచి రెస్పాన్స్ ఉంది, ప్రజల ఆదరణ బాగుంది, టాక్ బాగుంది. ఓపెనింగ్ కొంచెం తక్కువగా అనిపించింది, కారణం సీజన్ అవ్వచ్చు, ప్రీవియస్ ఫిలిమ్స్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, కానీ ప్రజల టాక్ మాత్రం చాలా బాగుంది. ఒక మా బ్యానర్లో ఇంతకుముందు ప్రీవియస్గా మేము తీసిన సినిమాలో ఒక మంచి మెసేజ్ సినిమా తీసాం. ఎగ్జాంపుల్ భారతీయుడు సినిమా, ఒకే ఒకటి సినిమా, అలాగే ఈ సినిమాలో కూడా ఒక కమర్షియల్ మూవీలో ఒక ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక యూత్కి మంచి మెసేజ్ ఉంది సినిమాలో. ఈ సినిమా చూసి ఏదో కొద్ది మందిలో ఒక చిన్న చేంజ్ వస్తుందని ఆశతోనే సినిమా తీసాం. అలాగే చాలామంది సినిమా చాలా బాగుందని అన్ని చోట్ల నుంచి రెస్పాన్స్ వచ్చింది, ఎస్పెషల్లీ డాక్టర్స్, యూత్, మెడికల్ స్టూడెంట్స్ చాలామందికి చాలా బాగా నచ్చిన సినిమా, అట్లాగే లేడీస్ బాగా నచ్చిన సినిమా. ఒక ఈ గోపిచంద్ సినిమాలోనే ఒక మంచి సినిమా అని చాలామంది ఫోన్లు వచ్చాయి. దానికి ముందు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సార్, ఇప్పుడు సోషల్ ఇష్యూస్ చూసుకున్నప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఆమోదంతో బయటకు వచ్చే కొన్ని ఉంటే అలా కాకుండా వాటిని డూప్లికేట్ చేసి చాలా మార్కెట్లోని పొల్యూట్ చేయటం, అట్ ద సేమ్ టైం ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవటం లాంటి ప్రొడక్ట్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి, కొబ్బరి నుండి దగ్గర నుంచి సిగరెట్ల వరకు. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మీడియా, ప్రజలకి రిలాక్సేషన్ కోసం, సరదా కోసం, లేకపోతే కాలక్షేపం కోసం. నా దృష్టిలో ఏంటంటే తక్కువ ఖర్చుతో ఒక చీప్ ఎంటర్టైన్మెంట్ లాంటిది ఇది. దైనందిన గ్రహాలు ప్రతి ఒక్కరికి టైం దొరికితే సినిమా చూద్దాం అనుకుంటారు. అలాగే వెళ్ళి మెసేజ్ చెప్పినా, నీతి చెప్పినా నిలబడి సినిమా చూడటం కష్టం. అందుకని మా స్టైల్, మా సినిమాలు భారతీయుడు సినిమా కానీ, ఒకే ఒకటి సినిమా కానీ, ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఎంతో కొంత మంచి మెసేజ్ చెప్పాలనే ఉద్దేశం. ఈ సినిమాలో స్మోకింగ్ గురించి సినిమా చెప్పాం. గవర్నమెంట్ ప్రతిరోజు మన సినిమా థియేటర్కి వెళ్తే బిగినింగ్ కానీ ఇంటర్వెల్లో కానీ కంపల్సరిగా నేషనల్ యాంథమ్ కంపల్సరీ, అలాగే స్మోకింగ్ మేము సెన్సార్ బోర్డుకి మా సినిమాలో యాడ్ చేసి మేము వేస్తున్నాం. అంత వాళ్ళు చేసే ప్రయత్నం కంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కమర్షియల్ మీడియాలో ఒక మంచి మెసేజ్ చెప్పాం. ఆ మెసేజ్ ఊరికే చెప్పడే కాకుండా మనిషిలో మార్పు కూడా కావాలని క్లైమాక్స్లో ఎస్పెషల్లీ మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ కల్తీ సిగరెట్లు తయారు చేసి దొంగ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళని, ఈ మిమ్మల్ని చంపాలనుకుని నేను ఎప్పుడూ చంపేవాడిని, కానీ మార్పు తేవాల్సింది ప్రజల్లో. మీరు అనవసరంగా మీ హెల్త్ పాడు చేసుకొని చేస్తున్నారు, అలాగంటే హీరో ఒక ఆర్మీ ఆఫీసర్, ఇందులో బార్డర్లో మీ అందరి కోసం మేము చేస్తున్నాం, మా చావుకు ఒక అర్థం ఉంది కానీ మీ చావుకు అర్థం లేదు, అలా చావాలనుకుంటే రెండు కలిసి బార్డర్లో అందరం కలిసి చేద్దాం, దానికైనా ఒక అర్థం ఉంటుంది. అనవసరంగా మీలాంటి యువతలు, ఎంతోమంది అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు అవ్వాలని, తర్వాత గొప్ప గొప్ప లైఫ్ ఉండే వాళ్ళందరూ లైఫ్ పాడు చేసుకున్నారనే ఒక మెసేజ్ని చూపించడం వల్ల క్లైమాక్స్లో వచ్చి ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకునే లెవెల్కి క్లైమాక్స్ తీసాం. చాలా బాగా వర్కౌట్ అయింది, అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. జనరల్గా వంట త్వరగా చేస్తే వేడివేడిగా తినాలనుకుంటాం, అలాగే షార్ట్గా టైంలో సినిమాలు తీసి త్వరగా రిలీజ్ చేస్తేనే దానికి ప్రయోజనం ఉంటుంది, ఫైనాన్షియల్గా ప్లస్ పాయింట్ ఉంటుంది. ఏదైతేనే ఈ సినిమా కొంచెం లేట్ అయింది, లేట్ అయినా సరే సినిమా లేటెస్ట్గానే ఉంది. సినిమా ఈ సినిమాలో ఇంట్రోల్ చాలా హైలైట్. ఈ సినిమాలో థ్రిల్ అయిపోతారు, అప్పటిదాకా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ సినిమాని, షాక్ అవుతారు ఒకసారిగా రివీల్ చేయడం. అది చాలా బాగా వర్కౌట్ అయ్యి బాగా రిసీవ్ చేస్తున్నారు. రిపోర్ట్ కూడా ఇంట్రోల్ చూస్తే సూపర్ అని, షాక్ అయ్యామని రెస్పాన్స్ వస్తుంది. తర్వాత ఈ సినిమాకి ఆలీ క్యారెక్టర్ చాలా ప్లస్ పాయింట్, ఎందుకంటే ఈ సినిమాలో ఆలీ క్యారెక్టర్ చాలా ప్లస్ పాయింట్ అయింది.
సెకండ్ హాఫ్లో యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ స్టోరీతో స్టోరీ మాత్రమే చెప్తే బోర్ కొడుతుంది. తను వన్ ఆఫ్ ద క్యారెక్టర్గా త్రూఅవుట్ క్లైమాక్స్ వరకు అల్లి గారు ఇందులో ట్రావెల్ చేశారు. సో ఆ సినిమా ఎంటర్టైన్మెంట్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఆయన. అలా కాకుండా ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. సయాజీ సిండే, ఆశిష్ విద్యార్థి, అభిమన్యు సింగ్, బ్రహ్మాజీ, ఆలీ, సితారా, జగపతి బాబు మెయిన్. జగపతి బాబు గారికి నేను ఒక థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను డైరెక్ట్ చేసిన పెద్దరికం సంకల్పం ఆయన లైఫ్లో ఫస్ట్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఆ రోజుల్లో ఆయన నా కోసరం అని సినిమా ఒప్పుకొని సినిమా చేశారు. ఆ క్యారెక్టర్లో చాలా ఇప్పటిదాకా డిఫరెంట్గా ఉన్నది, చాలా హుందాక నేనే రష్ చూసి షాక్ అయ్యాను. ఫస్ట్ షాట్లో నుంచి నేనే చెప్పాను జగత్ బాబుకి, చాలా హుందాగాను, చాలా డిగ్నిఫైడ్గా, చాలా న్యాచురల్ బాగా చేశారు జగత్ బాబు గారు. సో పేరు పేరున అన్ని క్యారెక్టర్లు వర్కౌట్ అయ్యాయి సినిమాలో, ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీ కానీ. మాకు సినిమా ఫినిష్ అయ్యే వరకు మాతో ఉండి పనిచేసిన చోటాకే నాయుడికి చాలా థ్యాంక్స్. పత్రికామోహంగా అతను చాలా బాగా వర్క్ చేశారు మాకు. అప్పుడు నాకు నేను ట్రావెల్ చేసిన బిగినింగ్ నుంచి చోట బాగా నాకు తెలుసు. ఈ నేనేంటంటే గర్వపడేది ఏంటంటే, నేను మోర్ దెన్ 45 ఇయర్స్ ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. తెలుగు, తమిళ్, హిందీలో ఎన్నో సినిమాలు తీశాను, ఎన్నో హిట్లు అయ్యి 90% నా సినిమాలన్నీ సక్సెస్ అయినాయి. కొన్ని సినిమాల్ని, మంచి సినిమాల్ని గర్వపడుతున్నాను. అలాగే నా సినిమాలో ఫస్ట్ కర్తవ్యం, తర్వాత భారతీయుడు, కమర్షియల్లో కూషి, 7G బృందావన కాలనీ, అట్లాగే ఈ సినిమా కూడా మంచి సినిమా తీశాను, మంచి తృప్తిని ఇచ్చింది నాకు. త్వరగా భారతీయుడి సీక్వెల్ మేలో స్టార్ట్ అవుతుంది. భారతీయుడు పార్ట్ 2 నెక్స్ట్ ఇయర్లో, మేబీ 2019లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడే చెప్పేస్తే తర్వాత సినిమా చూడలేరు. భారతీయుడు సీక్వెల్ అంటేనే ఆటోమేటిక్గా దేని మీద ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. నేనేంటంటే, ఒకసారి నా పుట్టినరోజు మొదట పాత్రికేయులతో చేసుకునేవాడిని. ఫిల్మ్ ఇండస్ట్రీ మద్రాస్ చెన్నైలో ఉన్నప్పుడు నాకు చాలా క్లోజ్ అందరూ. ఆ తర్వాత విజయవాడలో ఉన్న పాత్రికేయులు కానీ నాకే చాలా ఇష్టం. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, సినిమా తీస్తాం, ఎంతో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తాం, దాన్ని ఎవరి కోసం తీస్తాం, ప్రజల కోసం తీస్తాం. రివ్యూస్ అనేది వాళ్ళ సొంత అభిప్రాయాలు, దీన్ని ఎలా బాగుందా బాగలేదు, ఇండివిజువల్ పర్సన్ అభిప్రాయం. కానీ రివ్యూస్ చాలా బాగా, కొన్ని సినిమాలు అవార్డ్స్ కోసం తీసాయి ఉంటాయి, కొన్ని రివ్యూస్ కోసం ఉంటాయి. మేబీ కొన్నిసార్లు రివ్యూస్ వల్ల కమర్షియల్గా పెరగచ్చు, కానీ జనమే యాక్చువల్ ఏంటంటే డిసైడర్స్. వాళ్ళకి నచ్చితేనే సినిమా బాగుంటుంది, కానీ అంత రివ్యూస్ వల్ల కొంత, ఇవాళ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇమీడియట్గా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అందరు చూస్తున్నారు, టైం వేస్ట్ చేయకూడదు, బాగాలేకపోతే వెళ్ళను. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒకసారి నేను ఒక హిందూ మ్యాగజైన్లో మాలతి రంగరాజన్, ఆవిడ 7G బృందావన కాలం గురించి రివ్యూ రాశారు. అప్పుడు నేను పర్సనల్గా ఫోన్ చేసి ఆవిడకి ఏం చెప్పానంటే, మేడం మీ పెన్ చాలా పవర్ఫుల్, దాన్ని బట్టి చాలామంది డిసైడ్ చేస్తారు, కానీ నా రిక్వెస్ట్ ఏంటి, మేము సినిమా తీసేది ప్రజల కోసం, మీరు 4 గోళ్ల మధ్యనో లేకపోతే మీ సొంత అభిప్రాయం రాస్తే అది మాకు ఎఫెక్ట్ అవుతుంది. జనరల్గా అన్ని దృష్టిలో పెట్టుకొని మీ సినిమా బాగుండాలి, మీడియా బాగుండాలి, అందరు బాగుండాలంటే పాత్రికలు ఫ్రీడమ్ ఉంది, రాయొద్దు చేయొద్దు అని అనలేదు. కానీ ఎలా ఉందంటే, ఇప్పుడు ఎలక్షన్ కూడా రిజల్ట్ కూడా, టైం కూడా ఉంది, ఇన్ని గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఇవ్వాలి అనేది ఉంది. కానీ సినిమా రిలీజ్ అయిన విత్ ఇన్ అవర్స్ అసలు ఒక ఇండివిజువల్ పర్సన్స్ ఇలాగ అలాగని పెడితే దానివల్ల, మీ రిక్వెస్ట్ ఏంటంటే, దీని మీద కాంట్రవర్సీ కామెంట్ ఏం కాదు, దానివల్ల కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన తీసిన సినిమాకి కొన్ని ఎఫెక్ట్ అవుతుంది. జనరల్గా అది నిజం. అది ఇప్పుడు ఎలాగైతే ఓటర్కి ముందు ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఇస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారని, అలా ఇది ఎంతవరకు ఇవ్వకూడదని ఉంటుందో, అలాగే ఇది కూడా ఉంటుంది. కానీ అది దాన్ని మన ఏం కాదని వాళ్ళ సొంత అభిప్రాయం. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నిన్న ఒక అతన్ని కలిసారు, చాలా బాగుంది సార్ సినిమా అన్నారు. అతను 3.5 ఇవ్వాలనుకున్నాడు, కానీ ఆయన పైన ఉండేవాళ్ళే అది కాదు, ఇంత ఇవ్వాలనుకుని 2.75 అలా ఒక వాళ్ళకి ఏం కంట్రోల్స్ ఉన్నాయి, ఏముంటాయి మనకు తెలియదు. కానీ రివ్యూస్ అనేది జనరల్గా ఇంపార్టెంట్. కానీ దాన్ని ఆయన దయచేసి సినిమా ఇంకా రిజల్ట్ ప్రజలు చెప్పక ముందే ఇవి రావడం వల్ల మాకు ఎఫెక్ట్ అవుతుందని నా ఉద్దేశం. నేను చెప్పలేదు,
కొన్ని కొన్ని రివ్యూస్ బాగా రాసిన సినిమా కూడా కలెక్షన్ ఉండకపోవచ్చు. అదే నేను చెప్పింది, రెండు ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్ ఎప్పుడూ ఉంటాయి. అది పర్సనల్గా వాళ్ళకి నచ్చిన రివ్యూ బాగా రాసినా ప్రజలకు నచ్చకపోయినా ఆడవు, పర్సనల్గా వాళ్ళకి నచ్చకపోయి రివ్యూ బాగా ఇవ్వకపోయినా ప్రజలు నచ్చితే ఆడతాయి. నా ఉద్దేశం అంటే సీనియర్ మోస్ట్, నాట్ ఎ ప్రొడ్యూసర్, నాట్ ఎ ప్రొడ్యూసర్, టెక్నీషియన్గా నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే ఒక సీనియర్ మోస్ట్ టెక్నీషియన్గా కానీ ప్రొడ్యూసర్ కానీ నా అభిప్రాయం ఏంటంటే ఒక ఈ మీడియా అనేది చాలా పవర్ఫుల్. దీని ద్వారా కేవలం ఎంటర్టైన్మెంటే కాకుండా ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చే ఫీల్ గుర్తుండాలి. సినిమా చూస్తే మర్చిపోతాం లేదు, అంటే ఒక మంచి సినిమా చూసాను రెండో రోజు మూడో రోజు గుర్తుండేలాగా మన వంతు ఒక మంచి సినిమా తీయాలనేది నా ఉద్దేశం. అలాగే నేను నా లైఫ్లో నేను కొన్ని సాధించాను, ఎస్పెషల్లీ కర్తవ్యం సినిమా చూసి తమిళనాడులో ఒక 300 లేడీ కానిస్టేబుల్ పోస్ట్కి 5,000 మంది ఇంటర్వ్యూకి వచ్చారు ఫస్ట్ టైం. ఆ రోజు లేడీసే లేరు డిపార్ట్మెంట్లో. సో మార్పు సినిమా ద్వారా చాలామందిలో ఒక ధైర్యం కలిగించింది. అట్లాగే ఇవాళ కరప్షన్ గురించి మాట్లాడుతూ భారతీయ సినిమాలో ఒకే ఒకటి సినిమాలో కరప్షన్ గురించి సినిమా తీసాం. సో దానివల్ల నాయక్ హిందీలో సినిమాలో చూసాం, దానిని ఆ సినిమా తీసాను గర్వంగా. నేను పర్సనల్గా మోడీ గారిని కలిసినప్పుడు శ్రీ వెంకయ్యనాయుడు గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే భారతీయ సినిమా తీశారు ఈ వ్యక్తి అని వాజ్పేయి గారికి నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. సో గర్వంగా ఫీల్ అవుతున్నాను ఏంటంటే సినిమా ఎంటర్టైన్మెంటే కాకుండా ఒక మంచి సినిమా కూడా తీయాలనేది నా ఉద్దేశం. ఆ సినిమా అది ఈ సినిమా మూలంగా నేను చాలా తృప్తి పడ్డాను. డెఫినెట్గా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత ఒక్కళ్ళు మారినా చాలు అనే ఉద్దేశంతో సినిమా చూసాను. డెఫినెట్గా ఆ మెసేజ్ రీచ్ అవుతుందని నా ఉద్దేశం. ఆల్రెడీ టాక్ బాగుంది, ఇంకా రేపు సాటర్డే సండే సినిమా చూడంగా ఇంకా ప్రజాదరణ ఇంకా ఎక్కువ పెరుగుతుందని అనుకుంటున్నాను. వ్యూస్ అందరికి నమస్కారం. నేను ఆక్సిజన్ సినిమా రిలీజ్ అయిన థర్స్డే రోజు, అండ్ ఆక్సిజన్లో మీ అందరి ఇప్పుడు రిపోర్ట్ వచ్చి ఉంటుంది ద హోల్ సినిమా అబౌట్ ఇల్లీగల్ టొబాకో స్మోకింగ్. ఈ టొబాకో స్మోకింగ్ అనేది ఇండియాలో తిరగకుండా చాలా జరుగుతుంది. దీనివల్ల ఒక పెద్ద డాక్యుమెంటేషన్ తీసి చాలామంది తెలియకుండా క్యాన్సర్లో చనిపోవటం, వాళ్ళ లైఫ్ పాడైపోవటం, అండ్ చాలా ఎంతవరకు అఫెక్ట్ అయ్యారో దాన్ని ఒక ఇండైరెక్ట్ కమర్షియల్ కంటెంట్తో ఈ పిక్చర్ నేను ప్రజెంటేషన్ చేశాను. ఎందుకంటే ఒక సినిమాని అలాగే స్ట్రైట్గా డిఫరెంట్గా తీస్తే ఒక ఆర్ట్ ఫిల్మ్ అయిపోద్ది. దాని ఈవెన్ లోకల్ మాస్ పీపుల్కి, లోకల్ ఈవెన్ ఇప్పుడు యాక్చువల్గా ఈ లీగల్ టొబాకో అనేది రూరల్ ఏరియా ఎక్కువ ఫేమస్ అండి. అంటే ఇట్స్ చీప్ టొబాకో అండ్ బికాస్ కాస్ట్లీగా లైక్ హైఫై వాళ్ళకి ఇది ఇగ్నోర్ చేస్తారు, వాళ్ళకి సంబంధం లేదు. సో వాళ్ళకి రీచ్ అవ్వాలి ఇలాంటి సినిమా, అంటే మనం ఎలాగో మన దీంట్లో థియేటర్లో చూపిస్తాం అని చెప్తారు. బట్ వాళ్ళకి రీచ్ అవ్వాలంటే దాన్ని ఒక కమర్షియల్ కథగా చేసి ఒక సెల్యులాయిడ్కి ప్రొడ్యూసర్ నాహన్ గారు అండ్ ఐశ్వర్య ఖర్చు పెట్టి సినిమా బాగా తీసాం. సినిమా రిలీజ్ అవ్వగానే నాకు చాలా ఫోన్ కాల్స్, చాలామంది ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి సినిమాను కొన్నారు అండ్ చూపించి సినిమా నచ్చి వాళ్ళ సినిమాని తీసుకున్నారు. అలాగే సినిమా రిలీజ్ అవ్వగానే లైక్ చాలా ఇన్నోమరస్ ఫోన్ కాల్స్ అంటే పబ్లిక్ ఒపీనియన్స్ అడిగి లైక్ ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ ఇది మంచి స్ట్రాంగ్ ఒక ట్విస్ట్ డ్రామా ఉండే ఫిల్మ్ అండ్ ఇలాంటి డిఫరెంట్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్గా ఒక ఇంత మంచి సోషల్ కాస్ట్ని మీరు టచ్ చేస్తారని ఎవరు అనుకోలేదని నాకు చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. సో బేసిక్గా ప్లస్ ఉంటే ఎక్కడో ఒక దగ్గర మైనస్ ఉంటుంది. సో లైక్ కొన్ని మంది లైక్ మీడియాలో చాలామంది ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేశారంటే ఒక ఆర్ట్ ఫిల్మ్గా అలాగే ఆర్టిస్టిక్ స్టైల్గా సినిమా తీయలేదు, ఇట్స్ ఇన్ అండ్ కమర్షియల్ ఫిల్మ్గా ఉందని. బట్ నేను తీసే ఆడియన్స్ లైక్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం వస్తారని ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్తో పాటు ఒక మంచి చిన్న మెసేజ్ కూడా చెప్పగలిగాను నేను. అండ్ ఈ ఫిలిం నా పెద్ద అచీవ్మెంట్ లేదు, బట్ దీన్ని చూసి ఒక్కరు ఇద్దరు అయినా స్మోకింగ్ మానేస్తారని నమ్ముతున్నాను. మానేయకపోయినా అట్లీస్ట్ సినిమా చూసేటప్పుడు థియేటర్లో ఒకసారి మనం చేసేది రాంగ్ ఒక సెకండ్ ఫీల్ అవుతారు. ఆల్రెడీ చాలా కమెంట్స్ వచ్చాయి, కొన్ని కుర్రలు అయితే మీరేం చెప్పినా మారం అని, కొన్ని కుర్రలు అయితే లైక్ చేసే తప్పు అని కూడా ఫీల్ అయ్యారు. నాకు చాలామంది ఫోన్ చేశారు, సార్ ఇంత బాగా తీశారు దీనికోసమే మా ఇంకా వదిలేస్తాను సార్ అని చెప్పి. సో ఇది సొసైటీకి ఒక మంచి అవసరమైన మూవీ, అందరూ ఒకసారి చూడాలని నేను ఫీల్ అవుతున్నాను. ఇది కాకుండా కొన్ని సైట్స్లో కొన్ని రాశారు, కొంచెం మనసు కష్టంగా ఉండింది. దాంట్లో ఎస్పెషల్లీ ఒక వర్డ్ యూజ్ చేశారు, ఆ వర్డ్ వచ్చి చాలా 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 రాంగ్, అది చాలా హర్టింగ్గా ఉండింది. అంటే మనం అందరం చూస్తాం లైక్ బిఫోర్ మూవీస్లో వచ్చి టొబాకో రాంగ్ అని చెప్పి ముఖేష్ ఒక క్యారెక్టర్ని పెట్టి నేను ముఖేష్ ఇలాగ ఇంకా చాలా రోజులు ఇలా ఉన్నాను చనిపోతున్నాను. బట్ యాక్చువల్గా ఆ ముఖేష్ అనే క్యారెక్టర్ వచ్చి చనిపో క్యాన్సర్ వల్ల అఫెక్ట్ అయిన ఒక పేషెంటు తను చనిపోతున్నాడు.
సో తనని మనం టీజ్ చేయటం మనకి ఎవరికి రైట్స్ లేదు, బికాస్ ఇట్స్ ఇట్స్ క్యార ఇట్స్ లైఫ్. దాన్ని ఎన్ఎఫ్డిస్ వాళ్ళు షూట్ చేసి దాన్ని ప్రజలకు మంచి చెప్పాలని చూశారు. ఎక్కడో ఒక దగ్గర లైక్ ఒక ముఖేష్ కథని 3 అవర్స్ షూట్ చేశారని చెప్పారు. బట్ అది కొంచెం బాధ వేసింది, బట్ బికాస్ ఇట్స్ నాట్ ఫర్ ద మూవీ కోసం కాదు, బట్ ఇంకో వ్యక్తిని ఒక ఎందుకు మనం టీచ్ చేయాలి అనవసరంగా. ఒక ఒక ఈజ్ మోడల్ ఫర్ అతనిలా ఇంకెవరూ అవ్వకూడదని మనం చెప్పబోతున్నాం. సో ఇలాంటి ఒక మంచి కంటెంట్ని పబ్లిక్ రిసీవ్ చేసుకుంటా నమ్ముతున్నాను, అండ్ మీ చేతి మీరు బాగా రిసీవ్ చేసుకుని దీన్ని అప్రిషియేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈ మూవీ ప్రొడ్యూస్ చేసేదానికి. ఏంటంటే ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, అది సోషల్ కాజ్ అండ్ ఇట్స్ అబౌట్ టొబాకో, ఇల్లీగల్ టొబాకో అండ్ స్మోకింగ్ అండ్. సో ఆ మెసేజ్ పబ్లిక్కు రీచ్ అవ్వాలి, అందుకే ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తానని. అది ఫేక్ రివ్యూస్ వేసి చాలా బాగా మూవీ బాగలేదని చెప్తారు, అదన్నీ నాకు అది ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. ఐ జస్ట్ రిలే అపాన్ పబ్లిక్స్ ఒపీనియన్ అండ్ ఐ వాంట్ పబ్లిక్ టు వాచ్ దిస్ మూవీ అండ్ ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ, ఇట్స్ అ టోటల్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ మూవీ. అండ్ యాజ్ హీ సెడ్, ఈవెన్ ఇఫ్ వన్ పర్సన్ క్విట్ స్మోకింగ్ ఆర్ స్టాప్ స్మోకింగ్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అవును, నేను రెండు సాంగ్స్ పాడాను మూవీలో. ఆ రెండు సాంగ్స్లో నాకు ఓక్షణం సాంగ్ చాలా బాగా నచ్చింది, అదే వైరల్ అయింది కదా ఆ సాంగ్, బాగా హిట్ అయింది అది, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అండ్ ఇంకొకటి ఒక 4 లైన్స్ అండి, ఆకాశం పంతటి వీడు సాంగ్ నేను పాడాను. ఆ సాంగ్స్లో ఒక 4 లైన్స్ 5 లైన్స్ ఉంది, అది కూడా చాలా బాగా రెస్పాన్స్ ఉంది, నాకు అది చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ సినిమా ఎందుకు తీసానంటే, యాక్చువల్లీ ఇట్స్ అది కంప్లీట్లీ ఇన్ఫ్లుయెన్స్ మా నాన్నగారు అండి. బికాస్ చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు, ఎవ్రీ సిటిజన్ ఒక వీక్ మినిమం 2 మూవీస్ అండ్ 3 మూవీస్ చూస్తారు. సో ఒక మంత్లీ 5 to 6 మూవీస్ చూస్తారు. సో ఆన్ యావరేజ్ ఎవ్రీ సిటిజన్ ఒక ఇయర్కి 50 మూవీస్ అని చూస్తారండి. సో ఈ 50 మూవీస్లో ఏం చూపించారు అది ఆ లైఫ్ స్టైల్ వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, వాళ్ళకి లైక్ ఆ స్టైల్లో వాక్ చేయటము మాట్లాడటము. సో మూవీ తెలియక ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో వీలైనంత వరకు ప్రజలకు ఒక మంచి మెసేజ్ చెప్పాలని తన చాలా ఇన్స్పిరేషన్గా చెప్పేవాళ్ళు. సో అలా ఈ పర్టికులర్ ఇష్యూ నేను ఎందుకు తీసుకుంటే, తెలియకుండా ఇట్స్ ఇండైరెక్ట్లీ ఒక బర్నింగ్ ఇష్యూ అండి. బర్నింగ్ ఇష్యూ అంటే మన అందరం క్యాషువల్గా తీసుకుంటున్నాం, పార్టీస్కి వెళ్తారు, బయటకు వెళ్తారు, తిరుగుతారు. ఓకే, నార్మల్ స్మోకింగ్ ఓకే, దాంట్లో ఇల్లీగల్ టొబాకో ఇంకా డేంజరస్ అండి. నేను కంట్లో దీని మీద టాపిక్ వెళ్ళిన ఐ డిడ్ ఎ బిగ్ రీసెర్చ్, మీరు సినిమాలో చూసింటారు వేరియస్ ఒక 1 రీల్ ఈ పోర్షన్ దీని మీద వెళ్ళి ఉంటుంది, ఇల్లీగల్ టొబాకో పైన ఎక్కడెక్కడ జరుగుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ టొబాకో రొటేషన్ ఏంటంటే, హైదరాబాద్ సిటీలో మామూలుగా ఒక రోజుకి సేల్స్ మోర్ దెన్ 50 లాక్స్ ఉంటుందండి, అండ్ ఒక రోజుకి. సో ఒక మంత్కి చూస్తే దాని సేల్స్ మోర్ దెన్ 50 క్రోర్ ఉంటుంది. సో ఇదే మీ స్టేట్ వైడ్ తీసుకుంటే ఇట్స్ ఇండైరెక్ట్గా 1000s of crores మాఫియా అది. సో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారని రీసెర్చ్ చేయడం మొదలు పెట్టి ఇక్కడ ఈ మాఫియా ఎక్కడ ఉన్నారు ఎవరు ట్రేస్ కూడా చేయలేరు. సో ఆ డీటెయిల్కి వెళ్లకుండా ఈ ఆ మాఫియాని ఎత్తికి పట్టుకోలేము ఎవరు. సో దీనికి కారణం ఏంటంటే జనాలు. సో ఈవెన్ స్మోకింగ్ డబ్బా మీద వేస్తారు, లైక్ ఇంజురీస్ అయినా మనం మళ్ళీ దాన్ని స్మోక్ చేస్తాం. సో ఇది ఎనీ చేంజ్ రావాలంటే జనాల్లో మార్పు రావాలి. సో దట్ ఈస్ ద హోల్ థియరీ ఆఫ్ ద మూవీ. సో ఇది ఎంత సీరియస్ ఇష్యూ అనే దానికోసం ఒక కథ చేసి ఒక డ్రామా క్రియేట్ చేసి దీనికి హీరో ఎలా ఫైట్ చేశాడు అనేది కోసం మొత్తం సినిమా కథ ప్యాటర్న్ సెట్ చేశాను. సో ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఈ టాపిక్ మీద ఏమైనా మూవీస్ వచ్చినాయి చాలా రీసెర్చ్ చేశాను. ఒకే ఒక ఫిల్మ్ వచ్చింది, అది ఆస్కర్ కూడా నామినేషన్ విన్ అయింది, ద ఇన్సైడర్ అని ఇంగ్లీష్ ఫిల్మ్. సో దాంట్లో కూడా ఇంత డీటెయిల్గా తీయలేదు, నేను చేసినంత డీటెయిల్ చేయలేదు. సో ఇది ఇన్ఫ్యాక్ట్ నాకు ఎక్కడ సంతోషం అయిందంటే, సినిమా మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా ఆడియన్స్ బయటికి వచ్చి లాస్ట్ 10 మినిట్స్ అయిన మెసేజ్ని మాట్లాడారు నాతో. ఎవరు మీ ఇది బాగుంది, సాంగ్స్ బాగుంది, అవి బాగుంది చెప్పలేదు నాకు. అందరూ ఫోన్ చేసి ఆ లాస్ట్ 10 మినిట్స్ ఆఫ్ ఇంపాక్ట్ వచ్చి చాలా బాగుంది సార్, మేము ఫాలో అవుతానే అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ స్టిల్ నౌ ఇంకా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కన్నా తమిళనాడు నుంచి ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి, ఇంకా తమిళ రిలీజ్ అయిన సినిమా ఐ మీన్ తెలుగు నుంచి. అదర్ స్టేట్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఓవర్సీస్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి, ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్ అని. సో ఐ వాంట్ ఎవ్రీ పబ్లిక్ ఇది ఒకసారి మీరు చూడండి, చూసి మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి హౌ ఇట్ ఇస్ అని. ఇట్ విల్ రియల్గా ఇల్లీగల్గా టొబాకో కానీ యూస్ చేసే వాళ్ళకి ఇట్ విల్ క్రియేట్ ఏ చేంజ్ అండ్ ఇంపాక్ట్ అండి. సినిమాలో యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ చాలా ఉందండి. ఎలాగ స్టోరీ ఎలాగో
అలాగే ఇంటర్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ వచ్చి పెద్ద యూ టర్న్ తీసుకుంటుంది సినిమాలో. ఒక సైలెంట్గా వెళ్ళే సినిమా కొంచెం ఫస్ట్ హాఫ్ అందరూ ఏంటి కామ్గా ఉంది అనుకున్నారు. బట్ సడన్గా ఒక ప్రీ ఇంటర్వ్యూల్ ఒక 20 మినిట్స్ బిఫోర్ సినిమా టేక్ ఆఫ్ అవుతుంది. అది పర్పస్గానే సినిమా అలా డిజైన్ చేసి తీసే, బికాస్ హోల్డ్ సెకండ్ హాఫ్ చాలా హెవీ డ్రామా అండ్ ఇంపాక్ట్ చాలా స్పీడ్గా వెళ్తుంది. సో దానికోసం బికాస్ మొత్తం ఇండైరెక్ట్లీ ఈ కంటెంట్ని ఎంత మంచి డ్రామాగా ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ప్రజెంట్ చేయాలనుకొని ఒక ప్లాన్ చేసి చేసిన ఫిల్మ్ అండి ఇన్ అండ్ అవుట్. అదే ఒక ఓపెన్ నిజం చెప్పాలి ప్రెస్ అందరికీ, జనరల్గా మా ఫిల్మ్స్ ప్రెస్ షో కానీ ఏమైనా కానీ లాస్ట్లో వేస్తాం, బిఫోర్ మూవీ రిలీజ్ చేసిన తర్వాత ఈవినింగ్ షో ప్రెస్ షో వేస్తాం, బికాస్ పబ్లిక్ ఒపీనియన్స్ వచ్చిన తర్వాత ప్రెస్ విల్ హ్యావ్ అ గుడ్ ఫీడ్బ్యాక్ అని. ఈ మూవీ నా డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్ అండ్ అందరూ ఏం చెప్పారంటే, సార్ మనం మంచి సినిమా తీసాం ప్రెస్కి చూపిస్తాము అండ్ ప్రెస్ దీన్ని అప్రిషియేట్ చేసి ఇంకా బాగా రాస్తారని చెప్పి పర్పస్గా ముందే ప్రెస్కి చూపించాం యాక్చువల్గా. బట్ ప్రెస్కి ఏంటంటే మేము నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒక డిఫరెంట్ ఫిలిం ఒక ఆర్ట్ ఫిలిం అని అనుకున్నాను, బట్ ప్రెస్ దే ఫెల్ట్ ఇట్స్ ఫుల్ కమర్షియల్ ఫిలిం. సో ఉల్టాగా ఇప్పుడు పబ్లిక్ బాగా నచ్చింది అండ్ ప్రెస్కి దే ఫెల్ట్ ఇట్స్ ఓకే ఫిలిం. సో బట్ ఇది ఇన్ ఏ వే ఇది మంచిదండి, పబ్లిక్ నచ్చడం చాలా ఇంపార్టెంట్ అండి.